ఇప్పుడు ఊర్లో ఎవరకన్నా ఏదైనా ఒకవేళ అవసరం అయితే ఎవర్ని కాంటాక్ట్ చేయాలి వాళ్ళు? అంటే ఒక డాక్టర్ కానీ ఒక మున్సిపల్ కమిషనర్ కానీ ఏదైనా కానీ ఒక ముఖ్యమైన కార్యదర్శి ఎవరైతే ఉంటారో ప్రభుత్వంలో వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకొని కూర్చుంటారా? ఈరోజు మామూలుగా అయితే 5, 5:30 ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలి. ఎందుకో పబ్లిక్ వాడుకోవాలి. రోజు 30-40 మంది వచ్చి వాకింగ్ చేయాలి, ఒక 20-30 మంది యోగా చేయాలి. పబ్లిక్ కోసం కట్టిండేది వచ్చి ఆడవాళ్ళందరూ వచ్చి పాపం వాకింగ్ కోసం వచ్చి అంటే ఎందుకు ఇది? మేము వస్తున్నందుకు ఈరోజు వాకింగ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను షటిల్ బ్యాట్ పట్టుకుంటే అది కూడా మూసేస్తారేమో అంతే కదా. షటిల్ బ్యాట్ పట్టుకుంటే అది మూస్తారేమో, బస్సు ఎక్కే దానికి పోతే ఆర్టీసీ బంద్ చేస్తారేమో, రోడ్లు ఎక్కడైనా దొరికితే రోడ్డు కూడా బంద్ చేస్తారేమో. ఏంటండి ఇది అన్నీ? ఇంకా గెలిచినారు కదా మీరు, గెలిచిన తర్వాత ఇప్పుడు మీరు గెలిచిన ప్రజలు తీర్పు ఇచ్చినారు, మిమ్మల్ని గెలిపించుకున్నారు, మంచిదే, సంతోషం. మేము అంగీకరిస్తూ ఉన్నాం కదా సంతోషంగా, ఓడిపోయిన తర్వాత మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం. ప్రజలు తీర్పు ఇచ్చినారు, ప్రజలు మీకు తీర్పు ఇచ్చినది ఎందుకు? మీరు ఎన్నో మంచి పనులు చేస్తారు, మాకంటే కూడా మంచి చేస్తారనే తీర్పు ఇచ్చినారు. మీకు తీర్పు ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఏదన్నా కానీ మంచి పాజిటివ్గా మంచి పనులు చేయండి. కానీ ఇదేందండి తాళాలు వేయడము, లాక్ చేయడము? ఇప్పుడు నన్ను కాదు కదా మీరు లాక్ చేస్తుండేది, మీరు లాక్ చేస్తుండేది మొత్తం ప్రజానికాన్నంతా లాక్ చేస్తుండారు మీరు. అంటే డోన్ ప్రజలందరినీ మీరు లాక్ చేస్తుండారు. పొరపాటున నేను కానీ షటిల్ బ్యాట్ పట్టుకుంటే దాన్ని కూడా రేపు లాక్ ఏమో. మిమ్మల్ని ప్రజలు గెలిపించినారు, గెలిపించినాక దానికి మీరు ప్రజలకు ఏదైనా మంచి చేయండి, సార్థకం చేయండి. మిమ్మల్ని గెలిపించినది ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది అది ఈ అనుభవము, ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా దీనికైనా ఫైనల్గా వచ్చేది. చాలా బాధాకరం ఇది. నన్ను కాదు మీరు లాక్ చేస్తుండేది, ప్రజల్ని లాక్ చేస్తున్నారు. అందరు కూడా జాగ్రత్త, ఇది మంచిది కాదు, పద్ధతి మంచిది కాదు, మంచి చేయండి దాని ప్రజలు. సూపర్ సిక్స్ పథకాలు అమలైన సార్, నన్ను ఎందుకు బస్ స్టాండ్లో అడిగినా చెప్తారు, రైల్వే స్టేషన్లో అడిగినా చెప్తారు, వాళ్ళని అడిగినా చెప్తారు, వీళ్ళని అడిగినా చెప్తారు, ఎవరు మాదన్నా సూపర్ సిక్స్ అంటే అమలైంది? ఎవరు ఈ ఊరే కాదు, పక్క రాష్ట్రాలు అడిగినా కూడా చెప్తారు. డోను కదా మున్సిపాలిటీ కార్యాలయము, ఇదేదండి ఇది లాక్? అదండి లాక్. ఇప్పుడు ఇంతకుముందు ఓ 2-3 సంవత్సరాల క్రితం ఎట్లునిందో డోన్ వాసులు అందరికీ కూడా తెలుసు. కంప చెట్లు, పందులు, కుక్కలు, వివిధ అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు. చక్కటి ఆఫీస్ కట్టి ఎవరి కోసం అండి కట్టిండేది? ఇది ప్రజల కోసం. ఈ చుట్టుపక్కల ఉండే వాకింగ్ ట్రాక్ అంతా ఎందుకోసం వేసిండేది? ప్రజలందరూ వచ్చి ఇక్కడ దీన్ని ఒక పార్క్గా కూడా వాడుకోవాలని. అటుపక్క ఆ స్టేజ్ కట్టిండేది ఎవరి కోసం అండి? యోగా వాళ్ళ కోసం. వాష్రూమ్స్, టాయిలెట్స్ కట్టిండేది ఎవరి కోసము? ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం. ఇది ఒక పబ్లిక్ ప్రాపర్టీ, అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తి. ప్రజలకు సంబంధించిన ఆస్తి అన్న తర్వాత ఎవరు వాడుకోవాలి దాన్ని? ప్రజలు వాడుకోవాలి. చేస్తే తెరిసే బదులు మూసి పెడతారు. ఎందుకు లాక్ చేసినారంటే ఎవరు ఇక్కడ లేకుండా లాక్ చేసిపోయినారు. తర్వాత మనకు తెలిసినది ఏమంటే మనం ఈరోజు వాకింగ్కి వస్తూ ఉన్నాం ఇక్కడ అని చెప్పి ఈరోజు ఉద్దేశపూర్వకంగా లాక్ చేసినారనేది తెలుస్తూ ఉంది. ఎంత అన్యాయం అండి! అన్యాయమే కాదు, అసలు ఆలోచన విధానము ఎంత అధ్వానమైన ఆలోచన విధానము చూడండి. ఇప్పుడు ఎదురుది ఇది బిల్డింగ్ ఏదండి? ఇది ఇది క్లబ్, దాని తర్వాత అది షటిల్. ఇంతకుముందు ఎట్లుండింది? పడిపోయింది బిల్డింగ్, పడిపోతే అది కట్టడం జరిగింది. ఈరోజు చక్కగా రోజు 30-40 మంది మగపిల్లలు తర్వాత ఆడపిల్లలు హాయిగా షటిల్ ఆడుకుంటూ ఉన్నారు. పక్కన ఇది తయారై బిల్డింగ్ తయారై ఎన్ని రోజులు అయిందండి? 6 నెలల పైన అయింది. ఇంతవరకు దాన్ని తెరనీయడం లేదు. ఇది యాక్చువల్గా డోన్ వాసులందరికీ కూడా, డోన్ వాసులందరికీ కూడా కుటుంబాలతో పాటు ఎక్కడన్నా బయటికి పోవాలన్నా, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక పుట్టినరోజు పండుగ చేసుకోవాలన్నా, ఒక నిశ్చితార్థం చేసుకోవాలన్నా, ఒకటి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలంటే, కార్యం చేసుకోవాలంటే ఉండేదానికి మంచి బ్యాంక్వెట్ హాలు, 4 రూములు, జిమ్ము, ఎక్సర్సైజ్ చేసేదానికి జిమ్ము, టేబుల్ టెన్నిస్, బిల్లెట్స్, ఇవన్నీ చేసి పెట్టడం జరిగింది. ఎందుకు? డోన్ వాసులందరూ కూడా ఒక సిటీకి, ఒక హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఉండే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో కట్టడం జరిగింది. ఇంతవరకు దాన్ని తెరనీయడం లేదు. తెరనీకపోగా మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే కొంతమంది అసాంఘిక శక్తులు ఈడ వేరే కార్యాలు చేయాలనే ఆలోచనతో ఉన్నారనేది తెలిసింది.
ఎంత అన్యాయం చూడండి. అంటే ఇంత చక్కటి బిల్డింగ్ కట్టి ప్రజల కోసం కట్టి పెడితే ఇంతవరకు దాన్ని వాడకంలోకి కూడా తీసుకురానిడం లేదు. ఇప్పుడు ఈరోజు కేవలం మనం వాకింగ్కి వస్తామని చెప్పి దీన్ని బంద్. అక్కడ చూడండి ఆ కారు ఎవరిదండి? అది కమిషనర్ది కారు. అంటే కమిషనర్ తన కారు చక్కగా అక్కడ పార్క్ చేసుకొని లాక్ చేసుకొని ఎవరు లోపలికి రాకుండా ఎవరు దీన్ని వాడుకోకుండా తను మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఫోన్ చేద్దామంటే ఫోన్ ఎత్తాడు. ఒక మున్సిపల్ కమిషనర్ కానీ ఒక ముఖ్యమైన కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఒక గవర్నమెంట్ ఆఫీస్కు